ప్రస్తుతం విజయవాడ వరదల చుట్టూ జరుగుతున్న రాజకీయంలో ప్రధాన చర్చ రిటర్నింగ్ వాల్పైనే. కృష్ణానది ఎడమగట్ వైపు విజయవాడ నగరాన్ని ఆనుకుని నిర్మించిన ఈ పొడవైన గోడను అసలు ఎవరు నిర్మించారు, దాని ఘనత ఎవరిది అన్న విషయంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గతంలోనే ఈ విషయాల్లో ఎన్నో గొడవలు జరిగినప్పటికీ తాజా వరదలతో మరోసారి ఈ వివాదం ముందుకొచ్చింది. ఇంతకీ ఈ గోడ ఏ ప్రభుత్వ హయాంలో కట్టారు? చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఈ గోడను నిర్మించారని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. అయితే అసలు దీని చరిత్ర ఏమిటి? ఈ గోడను ఎందుకు కట్టవలసి వచ్చింది? ఎంత వ్యయమైంది? ఎవరి ప్రయోజనం కోసం ఈ గోడను నిర్మించారు? ఈ గోడను విజయవాడలోనే కట్టవలసిన అవసరం ఎందుకుంది? అసలు ఈ గోడను నిర్మించింది ఎవరు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి ఇప్పుడే వెంటనే వీడియోని లైక్ చేయండి. కృష్ణానదిపై విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ ఉంది. వరదల సమయంలో ఆ బ్యారేజ్ నుంచి నీరు వదులుతున్నప్పుడు బ్యారేజ్ దిగువన నది ఎడమగట్టును ఆనుకొని ఉన్న విజయవాడ నగర పరిధిలోని ప్రాంతాల్లోకి నీరు చేరుతుంది. ఇల్లు మునిగేంత స్థాయిలో ఆ వరద తీవ్రత ఉంటుంది. కృష్ణలంక అందులో ప్రధానమైన ప్రాంతం. ఇంకా మరెన్నో ఇతర ప్రాంతాలు కూడా ముంపుకు గురవుతున్నాయి. దీన్ని నివారించడానికి నది నీరు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా ఆపేలా ఒక ఎత్తైన పొడవైన గోడ నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అదే ఈ రిటైనింగ్ వాల్. సుమారు 12 లక్షల క్యూసెక్కులు వరద నీరు వచ్చినా సరే నీరు ఆ ప్రాంతంలోనికి చేరకుండా ఆపేలా గోడను నిర్మించారు. దీని నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో ఉండే కొన్ని కుటుంబాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. అప్పుడే ఆ వాల్ వేలాది కుటుంబాలను వరద నుంచి రక్షించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర విభజనకు ముందు ఏం జరిగిందో చూద్దాం. ఈ గోడ ప్రతిపాదనలు కాంగ్రెస్ హయాంలో మొదలయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో విజయవాడలోని రామలింగేశ్వర నగర్ నుంచి యనమల కుదురు వరకు 2.7 కిలోమీటర్స్ మేర గోడ కట్టడానికి 6.10 కోట్ల ఖర్చు చేయాలని పరిపాలన అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 1060 జారీ చేశారు. కానీ గోడ కట్టేందుకు వీలుగా ఆక్రమణల తొలగింపు సాధ్యం కాకపోవడంతో పనులు ముందుకు కుదరలేదు. ఆ తరువాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తమ సొంత నిధులతో ఒక చిన్న గోడ నిర్మాణం తలపెట్టింది. 600 మీటర్ల పొడవైన ఈ గోడ రామలింగేశ్వర నగర్ దగ్గర ఉన్న మున్సిపల్ సీఓజీ ప్లాంట్ రక్షణ కోసం ఉద్దేశించబడింది. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మరోసారి రిటర్నింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు ముందుకు కదిలాయి. ఈ క్రమంలోనే కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపారు. విజయవాడ మున్సిపాలిటీ వారు కడుతున్న గోడను కలుపుతూ దానికి రెండు వైపులా మిగిలిన భాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం గోడ నిర్మిస్తే సరిపోతుందని లేఖ రాశారు. దీనిలో 2.1 కిలోమీటర్ల పొడవైన గోడను కృష్ణలంక ఫ్లడ్ బ్యాంక్ నుంచి ఎనమల కుదురు కొండ వరకు ప్రతిపాదించారు. దీనికి 2013 అక్టోబర్లో ఆమోదం దొరికింది. దీనికోసం 104 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2015 జూన్లో ఆ కాంట్రాక్టును 2 ప్రైవేట్ సంస్థల జాయింట్ వెంచర్ దక్కించుకుంది. ఆ 2 సంస్థలే SEW, PMPL. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలనేది ఒప్పందం. 40% పూర్తి చేసిన తర్వాత 2016 డిసెంబర్ నాటికి పనుల్లో కొన్ని డివియేషన్లు రావడంతో 2017 సెప్టెంబర్లో ఆ పనుల అంచనాను 138 కోట్లకు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంజనీర్ కమిటీ సూచించింది. 2018 జనవరిలో ఆ పనుల అంచనా విలువ 138 కోట్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం మొత్తం గోడ పనిని 3 దశలుగా విభజించారు. ఈ 3 దశలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి దశ, యనమల కుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు ₹165 కోట్ల వ్యయం. 2వ దశ, గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు 126 కోట్ల వ్యయం. 3వ దశ, వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు 110 కోట్ల వ్యయం. మొదటి దశలో గోడ పొడవు అంచనాలు స్వల్పంగా మారుతూ వచ్చాయి. 2-3 దశలకు సంబంధించి గోడ పొడవు కూడా మారింది. మొత్తంగా ప్రతిపాదనల సమయంలో వివిధ దశల్లోనూ నిర్మాణ సమయంలోనూ ఈ గోడ పొడవు మారుతూనే వచ్చింది, వ్యయం కూడా మారుతూ వచ్చింది. ఇక దీన్ని ఎవరు నిర్మించారో చూద్దాం. ఈ గోడలో కొంత భాగం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఇంకొంత భాగం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తయింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదటి విడత పనులు 2019 ఫిబ్రవరి నాటికి పూర్తయ్యాయి. పూర్తి చేసిన గోడ దూరం 2.47 కిలోమీటర్స్. ఇది యనమల కుదురులోని శివపార్వతి నగర్ నుంచి గీతానగర్ కట్ట వరకు ఉంది. మొదటి విడతలో 165 కోట్ల రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆ తర్వాత ఏపీలో ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో 2020 జనవరిలో 2వ ఫేజ్కు జీవో ఇవ్వగా 2022 సెప్టెంబర్లో 1.2 కిలోమీటర్స్ గోడ పూర్తయ్యేసరికి 134 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇక 3వ ఫేజ్ పనుల కోసం 2022 ఆగస్టులో 235 కోట్లకు జీవో ఇచ్చారు. 2024 మార్చికి ఆ పనులు పూర్తి చేశారు. ఈ గోడ పొడవు 1.06 కిలోమీటర్స్. మొదటి దశ 2.20 కిలోమీటర్ల దూరం టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. అందుకోసం 104 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ గోడ పూర్తి కాలేదు. దానివల్ల ఏ ఉపయోగము జనాలకు కనబడలేదు. పైగా చంద్రబాబు హయాంలో నిధుల కొరత వల్ల పనులు నిలిచిపోయాయి. 2019లో ప్రభుత్వం మారాక వైసీపీ హయాంలో మేము దీన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామంటూ పూర్తి చేశారు. వైసీపీ హయాంలో మొత్తం పూర్తి చేసిన గోడ పొడవు 2.26 కిలోమీటర్స్, ఖర్చు 369 కోట్లు అని వైసీపీ చెప్తుంది. రిటైలింగ్ వాల్ టీడీపీ హయాంలోనే సగానికి పైగా పూర్తయింది. 2016లో వీటి అంచనాలు తయారు చేయించారు. గోడ 4.7 కిలోమీటర్లో మొదటి ఫేజ్ తెలుగుదేశం హయాంలో పూర్తయింది. చంద్రబాబు ఇచ్చిన నిధులతో మొదటి విడత నిర్మించారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక చాలా కాలం వరకు పనులు ప్రారంభించకపోవడంతో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. దీంతో పెండింగ్ పనులకు నిధులు ఇచ్చి 50 కోట్ల నిర్మాణ వ్యయం పెంచి జగన్ మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు అని తెలుగుదేశం అంటుంది. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే కొంతమంది వ్యక్తులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆ గోడ యొక్క పూర్తి లక్ష్యం నెరవేరలేదని అంటున్నారు. తాజా వరదలకు రాణిగారి తోట, తారక రామనగర్, పోస్టల్ కాలనీ, నేతాజీనగర్, గీతానగర్, యనమల కుదురు కొండ వరకు నీళ్లు వచ్చాయి. గోడ కట్టిన నీరు రావడానికి కారణం అవుట్ఫాల్ డ్రైన్లు. విజయవాడలో మురికినీటి కాలువలు కృష్ణానదిలో కలుస్తాయి. కానీ నదిలో వరద వస్తే ఆ వరద వెనక్కు కాలువల్లోకి వస్తుంది. అలా ఆ ప్రాంతాలు మునిగిపోతాయి. కానీ గతంలో అంత తీవ్రత లేదు. గోడ వరద తీవ్రతను బాగా తగ్గించింది. కానీ నీటిని పూర్తిగా ఆపలేకపోయింది. ఇక గోడ దగ్గర ఉన్న కొన్ని కాలనీల్లో మురికినీటి కాలువలు ఇంకా ఏర్పాటు చేయలేదు. గతంలో వరద వస్తే ఆ ప్రాంతం వదిలి వెళ్ళవలసిన అవసరం వచ్చేది. ఇప్పుడు అక్కడ ఎత్తైన ప్రదేశాలకు వెళ్తున్నారు. అంతే తేడా, తీవ్రత తగిన వరద ఆగలేదు అని విజయవాడ వాసులు అంటున్నారు. మొత్తానికి ఈ గోడను టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగానికి పైగా పూర్తి చేస్తే, మూడో దశను కూడా ప్రభుత్వం మారిన తర్వాత దానిని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్మించారన్నది వాస్తవం. ఈ విషయంపై మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.